హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుమార్ స్వామి, మీరు చూస్తున్నారు అనగా బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక అడ్వెంచర్ చేశాను ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? చూద్దాం, రండి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకోసం గ్రిల్ చికెన్ చేశాను. లెట్ స్టార్ట్. గ్రిల్డ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా కడుగు పెట్టుకున్న 3 లెగ్ పీసులు, ధనియా పౌడర్, మసాలా, పసుపు, ఉప్పు అండ్ కారం, అల్లం. ఇవి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ చికెన్కి మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇవన్నీ కలుపుకునేటప్పుడు మంచిగా అల్లం ఇలా ఘాట్లు పెట్టుకున్న చికెన్కి ముందుగా అల్లం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ధనియా పౌడర్ వేసుకున్నాం, తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. చిటికెడు కారం, తర్వాత ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్, మన ఈ మసాలానంతా మంచిగా ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా మనం మసాలానంతా ముక్కలకి ఇట్లా మంచిగా మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం మంట పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసే చికెన్ తందూరి చికెన్ కాబట్టి మనం ఇది మా విలేజ్లో ప్లాన్ చేశాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా మనం మ్యారినేట్ అయిన చికెన్ని ఇలా మనం ఒక గారెల పుల్ల తెలుసు కదా ఫ్రెండ్స్, గారెల పుల్లకి ఇలా మధ్యలో మనం గుచ్చుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మనకు మంట దానికి కొద్ది కొద్దిగా తలుగుతుంటే మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మనం కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కుక్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్, అందులో ఉంచి వాటర్ క్వాంటిటీ ఎలా బయటకు వస్తుందో ఫ్రెండ్స్. మనకు మంట ఎక్కువ తగలకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్ మాడిపోయే ప్రమాదం ఉంటుంది. సో కొద్దిగా మనం మంట తక్కువ ఉంటే చికెన్ మంచిగా ఉడుకుతుంది, అట్లయితే మనం తినేటప్పుడు మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా కుక్ అవుతుందో. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనది. హలో, మన రోస్టెడ్ లెగ్ పీసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.